Wednesday, good evening, welcome to all the parents and the guests over here, all the masters, students. Mukhinga, Irudu, Satish Garu, Chief of Government, Masa Manchi Vikram, our Sausage, we Kashi, Jordan Jastnow, Vishakhapatnam, Kanisha Sausage, we have Padakaide, we have World War, a fight tournament happened now. So recently, we did the international tournament, then we have the national, then we have the South Zone, North Zone. స్టేట్ గవర్నమెంట్ అన్నిటికీ వెళ్తుంటారు. సో సమయం చాలా తక్కువ ఉంది, బట్ ఇందాక కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడేవాం. అది ముఖ్యంగా ఫస్ట్ వి థ్యాంక్ ఆల్ ది మాస్టర్స్ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు లక్ష్మి. హైదరాబాద్ ముందు ఈరోజు కరాటే ముందు తీసుకెళ్లాలని చెప్పి ఎన్నో కష్టాలు పడుతున్నారు. దీనికి ఎక్కువ మా సపోర్ట్. నేను కూడా చిన్నప్పుడు 11 సంవత్సరాల నుంచి నేను కరాటే నేర్చుకుంటున్నాను, నేర్చుకున్నాను. కరాటే కష్టాలు తెలుసు, మాస్టర్స్ వాళ్ళ కష్టాలు తెలుసు. సో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యంగా మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మా గురువు ఆశీర్వాదాలు, మా కరాటే ఆశీర్వాదం. కరాటే ఆశీర్వాదం నేను చెప్పడం ఏంటంటే, జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రుల తర్వాత ఎవరు ఉంటారు? మీరు ఒంటరిగా ఉంటారు. మీరు ఒంటరిగా పోరాడాలి. లైఫ్ ఇస్ నాట్ ఈజీ. ఆ పోరాట సమయంలో మీకు మంచి మిత్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ లేనప్పుడు నేను ఒంటరివాడి అయిపోయాను, నన్ను ఎవరు కాపాడతారు అని చెప్పి మీరు దేవుడిని ముట్టుకుంటే దేవుడికి ముందు వచ్చేసి ముందుకొని చెప్తారు. మీ దారి మీరు ఎత్తుకోవాలి. ఆ దారిలో మీకు ఎన్నో ముళ్ళు ఉంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి. వాటిని తట్టుకొని మీరు ముందుకెళ్ళారంటే ముందు మీ మైండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెంట్గా మైండ్ ఉండాలంటే ముందు మీ హెల్త్ ఇస్ వెరీ పక్క, స్ట్రాంగ్, ఫిట్. అదే మాదిరిగా మైండ్ రిఫ్లెక్స్ అనేది ఒక విషయం ఏదైనా జరిగినప్పుడు వెంటనే దానికి ఎట్లా మనం ఒక డిసిషన్ తీసుకోవడం, ఎట్లా దీన్ని సాల్వ్ చేయడం అది ఉంటుంది. అదే మాదిరిగా ఎవరైనా అటాక్ చేసినప్పుడు భయపడిపోయి మనం వాడికి ఒగిపోతుంటాం. అండ్ టాకింగ్ ఒక మెయిన్ హ్యాండ్ ఎఫ్ యూ మస్ట్ లెర్న్ హౌ టు ఫైట్ బ్యాక్, యు మస్ట్ లెర్న్ హౌ టు గివ్ ఇట్ బ్యాక్. మీరు అలాగే మీరు సరెండర్ అవుతూనే ఉంటే ఇంకా మీరు జీవితంలో ఎందుకు మీరు పెట్టడానికి? బికాస్ టుడే ది వరల్డ్ ఇస్ చేంజ్, నాట్ ఓన్లీ ఇండియా, ఓవర్ వరల్డ్ ఇస్ చేంజ్. ఎక్కడ చూసినా, ముఖ్యంగా మహిళల గురించి చెప్పాలంటే ఎక్కడ చూసినా రేప్, మొలెస్టేషన్, సెక్షువల్ వైలెన్స్. దీన్ని ఎవరు ఎంతమంది దీన్ని కంట్రోల్ చేయగలుగుతారు? బయట కనపడకుండా చాలా జరుగుతారు. పాప తల్లిదండ్రులకు తెలియదు. అమ్మాయి పిల్లలు తల్లిదండ్రులు ఎలా చెప్పాలి అని చెప్పి పాపం వాళ్ళు మనసులోనే అది పెట్టుకుని పెట్టుకుని పాపం వాళ్ళు జీవితం ముగిస్తారు. పేరెంట్స్ కూడా ఏం చేయలేరు, ఎందుకంటే మీ పనులు మీకు ఉన్నాయి, మీరు ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే మీకు ఇంట్లో పనులు ఉంటాయి. మీరు ఎంతవరకు ఇంతవరకే అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి మనం తిరిగి వచ్చే వరకు మీ చేతుల్లో ఉండదు. సో అలా అని చెప్పి మనం సైలెంట్గా కూర్చుంటే ఎట్లా అంటే, సో ఈ చిన్నపిల్లల ముందు ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసినందుకు పేరెంట్స్ అందరికి నేను చేతులు ఎత్తుతాను పెడుతున్నాను. చాలా మంది పని చేస్తారు. మీరు ఏ స్కూల్లో చదివిస్తున్నారో, మీరు కాన్వెంట్లో చదివిస్తారో, హై స్కూల్లో చదివిస్తారో, ఎక్కడ చదివిస్తారో నాకు తెలియదు. కానీ మీరు ఇక్కడ తీసుకొచ్చి మీరు పిల్లల్ని కరాటే చదవమని చెప్పి మీరు చెప్పడం నిజంగా నాకు ఒక విషయం. జీవితంలో చాలా ఒక సెల్ఫ్డిఫెన్సే కాదండి, జీవితంలో మీరు ఎంత చదివినా క్యారెక్టర్ని ఉండాలండి. ఇంగ్లీష్లో చెప్తారు, ఎడ్యుకేషన్ విల్ టేక్ యూ టు ద టాప్, బట్ క్యారెక్టర్ విల్ అలౌ యూ టు రిమైన్ ఆన్ ద టాప్ అంటారు. యువర్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హౌ యూ టాక్, హౌ యూ డూ రిస్పెక్ట్ ఎల్డర్స్, హౌ యూ అడ్జస్ట్, హౌ యూ కాంప్రమైజ్. లైఫ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్మెంట్. నాకు ఇదే కావాలి, ఇలాగే నడవాలి అని నడవదు. అంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో 46వ సంవత్సరం, దగ్గర దగ్గర 750 సినిమాలు 10 భాషల్లో చేశాం, 100 సినిమాలు తెలుగులో హీరో చేశాం, 50 సినిమాలు తమిళ చేశాం, తెలుగులో 10 సినిమాలు చేశాం. ఒంటిగా ఎవ్వరు నాకెవ్వరు సపోర్ట్ చేయలేదు. నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేశారు. వాడు చేసిన గొప్ప పని ఏంటంటే, ఒక మంచి కాన్వెంట్లో చెన్నైలో చర్చ్ పాక్ అని చెప్పి ఒక స్కూల్ ఉండేది, అక్కడ నన్ను చేర్పించే వాడు. మొత్తం జీవితం మొత్తం నా తీసుకెళ్ళిపోయింది. మా తండ్రి గారి జీవితంతో మేము బ్రతికాం. బట్ ఐ కెనాట్ ఫర్గెట్ మై పేరెంట్స్, ఎందుకంటే అంత బేస్ నాకు ఇచ్చారు. టుడే వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ తెలుగు ఒక బేస్. సో పిల్లలు కూడా ఆయన తెలియదు, డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్. పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదువుతున్నారు, చదువుతో పాటు మీకు డాన్స్ నేర్పిస్తున్నారు, మరి మార్షల్ ఆర్ట్ నేర్పిస్తున్నారు. సో ప్లీజ్ బీ విత్ యువర్ పేరెంట్స్. పేరెంట్స్ కూడా ఏం చెప్తారంటే, టుడే పిల్లలు ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్.
బట్ అస్ అ పేరెంట్ గా మనం ఏంటంటే వీ హ్యావ్ టు బి అ పేరెంట్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ లాడ్ ఆఫ్ అవేర్నెస్ చాలా మనం చెప్పాల్సిన మనం చెప్పాలి ఎందుకంటే సడన్ థింగ్స్ విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ ద నెట్ నెట్లో అన్ని దొరుకుతాయి సడన్ ఎక్స్పీరియన్సెస్ విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ ద నెట్ సో ప్రతి ఒక్కరి జీవితంలో దర్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ హ్యాస్ టు బి షేర్డ్ విత్ ద కిడ్స్ మదర్స్ టు టాక్ టు ద గర్ల్స్ బాయ్స్ టు టాక్ టు ద ఫాదర్స్ సమ్టైమ్స్ ద గర్ల్స్ ఆర్ అటాచ్డ్ టు ద ఫాదర్స్ ఆల్సో వైస్ వర్సా సో మనం చెప్పాల్సిందంత ఏంటంటే థియరటికల్లీ విల్ బి టెలింగ్ సో మెనీ థింగ్స్ టు దెమ్ బట్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ అన్ అటాక్ by a maniac, an attack by somebody for your money or for your body or for something like that, you have to fight alone. You know, chala mandi ikkada students unnaru. So I was seeing the, how they were cracked up. Of course, chinna pillalu. So they were, you know, I cannot say anything. Because I have gone through soft karate, I have gone through semi-contact, I have also gone through full contact. Full contact with Kyokushinkai karate, Kyokushinkai karate, supposed to be one of the tough, strongest karate in the world. Direct contact. Hitting on the face, hitting on the groin, hitting on everywhere. So everything is there. That you go step by step. What I am seeing here today, the boys and girls are doing very well, but when they are kicked, they are losing grip on the ground. The ground grip should be like a crocodile grip. Crocodile grip matter. Crocodile grip is when you move like this, you move. You should not shake. The kids are shaking. Kids should not shake. Kicking high is important, but just because you're kicking high, you should not lose balance. The opposite side will kick you. You are going to kick high and lose balance, the opposite side will wait for an opportunity, you'll tap your leg, then you'll fall. So you need balance, body balance is very, very important. In the end of the day, the body balance, the body structure, the way you sit, turn, punch, how you pull back, force, you need hand force, chalagala, not just like this and all that. And you were saying, shouting is very important because you see an animal fight, it always shouts. It gives a lot of sound. Sound is really important. You opposite body oriented or vibration. Sound, that's the power put also. So all these things have to be brushed up. Anyway, all the best. And today, the bed ceremony is there. I thank Satish and all the people, parents, Andariki. Just now I was telling the madam, Mukhyamantri garu, Revanth Reddy garu, మెమరాండమ్ ఇచ్చి స్కూల్స్ కాలేజెస్లో ముఖ్యంగా మహిళ స్కూల్స్ కాలేజెస్లో కంపల్సరీగా మార్షల్ ఆర్ట్ నేర్పించాలి పిల్లలకి హాఫ్ అన్ అవర్ వీక్లీ ట్రైస్ బికాస్ నాట్ ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ అండి వాళ్ళ ఎంటైర్ బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది పీపుల్ డోంట్ హ్యావ్ టైం ఫర్ ఎక్సర్సైజ్ బికాస్ ద స్టాండర్డ్ ఆఫ్ గోన్ అప్ వాళ్ళని తప్పు చెప్పట్లేదు రిగార్డ్ స్టడీ సో మెనీ ప్రాబ్లమ్స్ అట్ హోమ్ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాట్ కాన్సన్ట్రేట్ సో హెల్త్ ఈస్ డిటరేటింగ్ అతి చిన్న వయసులోనే చిన్నపిల్లలకి అతి చిన్న వయసు అంటే జూనియర్ ప్రాబ్లం కాకుండా అతి చిన్న వయసులోనే చాలామంది మా ఫ్రెండ్ డాక్టర్స్ చెప్తున్నారు 25 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళకి డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఆర్థరైటిస్ ఆల్ దిస్ బికాస్ ఆఫ్ రాంగ్ లైఫ్ స్టైల్ బికాస్ నౌ అంటే రాంగ్ లైఫ్ స్టైల్ వాట్ హ్యాస్ బీన్ సేడ్ ఇస్ లైక్ ఈటింగ్ హ్యాబిట్స్ స్లీపింగ్ హ్యాబిట్స్ అండ్ గోయింగ్ అరౌండ్ సో యూ హ్యావ్ టు యునో కంట్రోల్ ఎవ్రీథింగ్ అదర్వైజ్ యూ గోట్ బి ద లూజర్ మీరే ఎక్కువసార్లు మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఖర్చు పెట్టాల్సి వస్తుంది అండ్ లైఫ్ అనేది దేర్ ఇస్ నో గ్యారంటీ మరి 100 ఇయర్స్ లైఫ్ అని చెప్తే అక్కడ అగ్రిమెంట్ లేదండి ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సో ఉన్న రోజులు మీ హెల్త్ని బాగా చూసుకోండి ఉన్న రోజులు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి కీప్ యువర్ లిమిట్స్ కీప్ యువర్ మార్జిన్స్ కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ అండ్ పేరెంట్స్ కూడా చెప్తున్నారు మీరు పిల్లల్ని ఓన్లీ పంపడం కాదు మీరు కూడా ఏంటంటే మీరు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవచ్చు అంటే సారీ కట్టుకున్నాం కదా సారీ కడితే మీరు ఎట్లా కిక్ చేస్తారు యూ డోంట్ హ్యావ్ టు కిక్ చేసిన పని లేదండి మీ చేతులతోనే దగ్గర సో మెనీ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఇన్ హ్యాండ్ యూ షుడ్ ఆల్సో లెర్న్ బికాస్ ఎనీ టైమ్ యూ ఆల్సో కెన్ బి అటాక్ యూ గోయింగ్ అవుట్ మీ బయటికి వెళ్తున్నారు యూ గోయింగ్ టు జ్యువెలరీ షాప్ యూ గోయింగ్ కీపింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ యూ డోంట్ నో ఎక్కడి నుంచి ఎవరు చూస్తున్నారు మీరు సమ్మీ మే వాంట్ అటాక్ యూ సో వన్స్ మీరు ఏదో ఒక 4 టెక్నిక్స్ చేసినట్టే అమ్మో వీళ్ళకి ఏదో తెలుసులా అని చెప్పి భయపడి పారిపోతారు దట్ మీన్స్ యూ వెరీ కాన్ఫిడెంట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద బాడీ ఆల్సో యూనో ఐ సాల్వ్డ్ షోల్డర్ ప్రాబ్లమ్ నెక్ ప్రాబ్లమ్ హిప్ ప్రాబ్లమ్ నీ ప్రాబ్లమ్ ఆల్ దిస్ కెన్ బి సాల్వ్డ్ నేను ప్రతిరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ టైమ్ ఐ లీవ్ హోమ్ హాఫ్ అన్ అవర్ నేను టైం ఇస్తానండి మార్షల్ ఆర్ట్కి హాఫ్ అన్ అవర్ ఐ గో ఫర్ ఎక్సైజ్ సో మా ప్రాబ్లం ఏంటంటే వెన్ వీ గో అవుట్ మేము ఎప్పుడు షూటింగ్ నుంచి వచ్చాము ఎప్పుడు లేసాము ఇది ఎవరు తెలియదు మేము బయటకు వచ్చినప్పుడు మేము ఫిట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి అందులో ఎయిర్పోర్ట్ మీద వెళ్తున్నప్పుడు మేము తెల్లవారుజాము 4 గంటలకి 4:30 రిపోర్టింగ్ టైం అంటే మేము 1:30కి లేచి
రెడీ అయిపోయి మేము వెళ్తాం, నిద్ర ఉండదు. అప్పుడు జస్ట్ 12 గంటలకి వచ్చుంటాం ఇంటికి, మేము నిద్ర వేయలేదు, రెడీ అవ్వడం అయిపోవడం. సో ఒక హాఫ్ అన్ అవర్ ఏదో 15-20 మినిట్స్ చేస్తే మళ్ళీ ఆ ఫిట్ ఫీలింగ్ వస్తుంది, నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు. బికాజ్ వెన్ యూ టాకింగ్ ఆల్సో యూ హావ్ టు టాక్ సెన్స్, యూ కాంట్ టాక్ నాన్ సెన్స్. ద మైండ్ హాస్ టు బి వెరీ అక్యురేట్. ఎయిర్పోర్ట్స్ లాంటి ప్లేస్లో మాట్లాడుతున్నప్పుడు ఎనీవే, దాని తర్వాత పార్ట్ ఆఫ్ ద డే హాస్ టు బి వెరీ యూనో స్మూత్ స్మూత్గా ఉండాలంటే వీ హావ్ టు కీప్ అవర్ మైండ్ వెరీ 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 షార్ప్. ఇదన్నిటికీ మార్షల్ ఆర్ట్ హెల్ప్ మీ అలాట్, ఇస్ హెల్పింగ్ మీ. And I will continue till my last breath. I will continue my work forever as long as I can sit, stand, walk, or run. You rest some few time, you know, it all depends on your health. There's time table, you can march, I see. You can divide it. The people who cannot do it at one stretch, maybe 15 minutes in the morning, 15 minutes in the afternoon, 15 minutes in the evening, 15 minutes in the night, or 10 minutes. Divide your part into 4 parts. Arms, one's legs, one's body, neck, utter divide chestundi, do it. Because it strengthens your back. Your back is very important. Everybody has got problem in back, because the way you sit, even in cars, if they manage to have hostel cars, they look very stylish, but they go very down. It's all low. It gives problem to the back. Getting in, getting out is very difficult. All so-called BMW or Mercedes, Ferraris and all that, it's very difficult to get in and get out. So you have to keep on, you know, conditioning your body. So let everybody live a happy life, let everybody enjoy life. The same time, andaru vaala vaala ante self body ni meeru kaapadukovali. And because somebody is there in the border, you know, military guys, they are protecting our country, they be mana relax avadam ga. Even we have to do something for ourselves, for our family, for our state, for the country. Anytime, anything can happen. So, to India, chuttu war is going on. I don't know whether you're aware of it. Ukraine, Russia, Israel, Gaza, Pakistan, China, Kinder, Sri Lanka. We don't understand what is going to happen. Anything can happen. Other than the politics inside, other than the war going on inside, there are so many things are happening because of religion, community, caste. So many people are taking advantage, talking nonsense just for the benefits. Unnecessary problems. So we have to be ready for any kind of attack. Anything can happen. Children should protect the parents should protect the children. This is what I'm trying to tell you. I'm sorry only there's not much of time, but I heard that Lakshmi's daughter, huh? Daughter's birthday is there. Alage maaku na priyamaina abhimani Subbarao ani cheppi unnaru. Actually, time slot ayin birthday. And entante nenu ekkada unna desham ekkada unna ayin birthday vachi naatane celebrate chestaru. So actually, Satish adiginappudu ee date ledu. Actually, nenu Nellore undali, but డోజో ఓపెనింగ్ చెప్పినందుకు నేను సరే శుభారావు నోగా ఇక్కడే కేక్ కటింగ్ చేద్దామని. ఈజ్ బిన్ బీ విత్ మీ ఫర్ ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్ టుగెదర్. సో ఆయనది ప్లస్ మీ తాపతి కూడా బర్త్డే చేద్దాం. సో బిఫోర్ దట్ వాట్ ఎవర్ ఐ మీన్ సెలబ్రేషన్ ఇస్ దేర్ టు డూ ఇట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి గివింగ్ మీ దిస్ టైమ్ ఆపర్చునిటీ. నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. లెట్స్ హోప్ టు డూ సంథింగ్ మాట్లాడడం కాదు, ఇది మీరు కూడా ఏదో నేనే చేయాలని కాదు, మీరు కూడా తలుచుకుంటే ఈ విషయాన్ని మీరు కూర్చొని మాట్లాడి మన మీ పిల్లల్ని మీరు కాపాడండి, మీ పిల్లల్ని మీరు నేర్పించారు, మీ పిల్లలకి మీరు ధైర్యం చెప్పండి. వాళ్ళు చదువులో బాగా చదువుకోవాలి, అట్ సేమ్ టైం వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి, వాళ్ళ జీవితం బాగుండాలి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.